హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనము డ్రై స్కిన్ గురించి తెలుసుకుందామా అంటే అనుకుంటుంటారేమో ఇప్పుడేంటి మేడం సమ్మర్లో కూడా అని చెప్పేసి. మీకు తెలియని విషయం ఏంటి అంటే సమ్మర్కి కూడా డ్రై అయిపోద్ది అమ్మా. మీరు ఈ సంవత్సరం చూడండి లిప్స్తో కూడా డ్రై అయిపోతూ ఉన్నాయి. మనం తాగిన మంచినీళ్ళన్నీ ఎటుపోతూ ఉన్నాయో, మాయిశ్చరైజర్స్ ఎటుపోతూ ఉన్నాయో. ఎందుకు అంటే సన్ రేడియేషన్ విపరీతంగా ఉంది, హ్యూమిడిటీ లేనందువల్ల కూడా చాలా డ్రై అయిపోతూ ఉంది మా స్కిన్. ఇయర్ మరీ హారిబుల్గా ఉంది. అసలు నేను గమనించింది ఏంటి అంటే ఇంకొకటి డాండ్రఫ్ మా. యాక్చువల్గా మనకు హైదరాబాద్లో ఉంటే కూడా ఏంటి అంటే ఫిబ్రవరి మార్చికంతా డాండ్రఫ్ వెళ్ళిపోద్ది. కానీ ఇప్పుడు కూడా నాకు ఒక 15 మంది క్లయింట్స్లో 8-10 మందికి దాదాపు 80-90% డాండ్రఫ్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం గమనిస్తూ ఉన్నాను. సో మారిపోతూ ఉంది, క్లైమాటిక్ కండిషన్స్ మారిపోతూ ఉన్నాయి, దానివలన మన హెయిర్ కండిషన్, స్కిన్ కండిషన్ కూడా మారిపోతూ ఉందా. ఏదేమైనా కానీ మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ కొంచెం స్కిన్ కేర్ కానీ తీసుకున్నామంటే డ్రై స్కిన్ లేకుండా చూసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే డ్రై స్కిన్ ఉంది అనుకోండి మీకు లైన్స్ ఫామ్ అయిపోతాయి, రింకిల్స్ ఫామ్ అయిపోతాయి, అంతేకాకుండా డల్ అయిపోతుందిమా. అసలు డ్రై స్కిన్ ఎందుకు వస్తుంది? ఊరికే సింపుల్గా చెప్తాను మా అందరికి అర్థమయ్యేటట్టుగా. అంటే దానికి కారణాలు చాలా ఉంటాయి. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు, మీ ఫుడ్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, ఎండలో ఎక్కువగా తిరగొచ్చు, తర్వాత వచ్చేసి మీ థింకింగ్, మీ ఎమోషనల్ స్టేటస్, అంటే మీరు డిప్రెషన్లో ఉండడము, ఎక్కువగా ఆలోచించడము, బాధపడము, అసూయ ఎక్కువ ఉండడము, ఇలా అన్నమాట చాలా చాలా కారణాలు ఉంటాయి స్కిన్ మా చేంజ్ అవ్వడానికి. సో ఏదేమైనా కానీ మనము డ్రై స్కిన్ అనుకున్నాం కదా, డ్రై స్కిన్ ఎందుకు వస్తుంది అనేసి అనుకున్నాం కదా, దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? డ్రై స్కిన్ దీనివల్ల వస్తుంది ముఖ్యంగా మంచినీళ్ళు తాగని వాళ్ళకి డ్రై స్కిన్ ఉంటుందిమా, ఇంకా ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి. ఎందుకంటే యంగ్ స్కిన్ అంటాం కదా, 30-35 ఇయర్స్ వరకు పర్వాలేదుమా, బాగుంటుంది. ఎప్పుడైతే అది మెచ్యూర్డ్ స్కిన్కి వెళ్ళిపోతుందో, 35-40 ఇయర్స్ దాటుతారో, అప్పుడేంటి అంటే సెల్ రీజువనేషన్, అంటే ఇన్ని కణాలు పుట్టి ఇన్ని కణాలు చనిపోతూ ఉంటాయి కదా, దాన్ని రీజువనేషన్ అంటాం. అది స్లో డౌన్ అయిపోతుంది. అంటే 1000 కణాలు పుట్టి 1000 కణాలు చనిపోతూ ఉంటే బ్యాలెన్స్ అవ్వడం, 2000 కణాలు చనిపోతూ 1000 కణాలే చనిపోతూ ఉంటే కొంచెం తగ్గిపోతూ ఉందనేసి. పెద్దవాళ్ళం అయిపోయే కొద్దీ రేషియో తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అంటే చనిపోయే కణాలు ఎక్కువైపోతూ ఉంటాయి, పుట్టే కణాలు తక్కువైపోతూ ఉంటాయి. అప్పుడేంటి అంటే మీ స్కిన్ హెల్దీగా ఉండదుమా, పైన లేయర్స్ అన్నీ డ్రై అయిపోతాయి. 7 లేయర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో వీటిలో ఫస్ట్ 3-4 లేయర్స్ డెడ్ స్కిన్. ఎప్పుడైతే మీకు డెడ్ స్కిన్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుందో, మీరు హెల్దీగా ఉండరు. అంటే మీ హెల్త్ అనేది స్కిన్ మీద కూడా, స్కిన్నే చూపిస్తుంది, చర్మమే చూపిస్తుంది. మీ చర్మాన్ని బట్టి మీరు ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు, ఎంత హెల్దీగా ఉన్నారనేది చెప్పొచ్చుమ్మా. వయసును చెప్పేది కూడా మీ చర్మమే, మీరు హెల్దీగా ఉన్నారా లేదని చెప్పేది కూడా మీ చర్మమే. కాబట్టి ఏంటి అంటే అది కొంచెం మెరుస్తూ ఉందనుకోండి, బ్రైట్గా ఉంది, కొంచెం గ్లోయింగ్ స్కిన్తో ఉంటే చాలా చక్కగా ఉంటాం. మీరు చూడండి కొంతమంది 60-70 ఏళ్ళకు కూడా చాలా గ్లోయింగ్ స్కిన్తో ఉంటారు. అంటే వాళ్ళ హెల్త్ అంతా పర్ఫెక్ట్గా ఉందని అర్థం. సో డ్రై స్కిన్ పోగొట్టుకోవాలి అంటే సాల్ట్ ఎక్కువగా తీసుకోకూడదుమ్మా. మీరు సాల్ట్ ఎంత ఎక్కువ తీసుకుంటే స్కిన్ అంత డ్రై అయిపోతుంది. కాబట్టి చాలా తక్కువగా లేదా మోడరేట్గా తీసుకోండి. అలానే ఏంటి అంటే ఎవరైతే కారం ఎక్కువ తింటారో వాళ్ళకు కూడా స్కిన్ డ్రై అయిపోతుందిమా. మంట దగ్గర ఉంటే మన స్కిన్ చూడండి మాడిపోతుంది కదా. అలానే పొట్టలో మీకు కారం, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తిన్నారు అంటే అది అన్నిటికీ పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫుడ్లో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా వాటరీ వెజిటబుల్స్ తీసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ఎవరికైతే కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉంటుందో వాళ్ళకు కూడా డ్రై స్కిన్ ప్రాబ్లం వస్తుంది. అంటే రివర్స్లో కూడా వస్తుంది, ఆయిలీ స్కిన్ అయిపోయి పింపుల్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అన్నమాట. సో అంటే వీటిల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నారంటే డ్రై స్కిన్ అని పోగొట్టుకోవచ్చు. పాతకాలంలో అప్పుడప్పుడు నూనెతో మసాజ్ చేసుకునేవాళ్ళు లేదా మీగడతో మసాజ్ చేసుకునేవాళ్ళమ్మా, దానిపైన పసుపు పూసేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పసుపుని మాత్రం వాడతాము, మీగడను మర్చిపోయాము. సో ఉట్టి పసుపు రాసారంటే మీ స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. అది ఏదైనా కానివ్వండి, కస్తూరి పసుపు అయితే కూడా.
కాబట్టి ఇలాంటివి చెయ్యకండి. అన్ని యాజ్ ఇట్ ఈస్ పూస్తే చాలా మంచివి, హర్బ్స్ యాజ్ ఇట్ ఈస్ పూస్తే చాలా మంచివి అన్నట్టు అనమాట. మీగడ చాలా మంచిదిమా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పాల మీద మీగడ, కాచిన పాల మీద మీగడతో మసాజ్ చేసుకోండి, లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తుంది. అలానే అలోవేరా జెల్ మంచిదని అలా పూసేస్తూ ఉంటారుమా, దాన్ని ప్రాసెస్ సరిగ్గా చేయకపోతే నల్లగా మాడిపోతారు. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో కోకోనట్ వాటర్ తాగేవాళ్ళు బాగా తాగొచ్చు. చియా సీడ్స్ మా, చియా సీడ్స్ కానివ్వండి, సబ్జా వాటర్ కానీ తాగితే కూడా అవి కూడా లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తాయి మీకు. ఏదేమైనా 12 నుంచి 15 గ్లాసులు మంచినీళ్ళు తాగారు అంటే స్కిన్ చాలా బాగుంటుందిమా, సిస్టమ్ బాగా, డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఎవరికైతే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుందో వాళ్ళకి స్కిన్ కూడా చాలా బాగుంటుంది, నిజమ్మా. సో ఇకపోతే హిమోగ్లోబిన్ లెవెల్స్ చూసుకోండి, మరీ తక్కువగా ఉంటే కూడా స్కిన్ బాగుండదు, డల్ అయిపోతుంది, దానివలన తొందరగా రింకిల్స్ వచ్చేస్తుంది. సరే ఇవన్నీ చెప్తున్నారు మేడం, మేము ఏం చేస్తే కూడా మా స్కిన్ డ్రైగా ఉంటుంది, ఎక్స్టర్నల్గా వాడుకోవడానికి ఏదైనా చెప్పండి అంటే మసాజెస్ మా, మంచి క్రీమ్తో మసాజ్, లాట్ ఆఫ్ మాయిశ్చరైజర్ సప్లై చేయడము, మంచి సోప్ వాడడము. ఎందుకంటే మంచి సోప్ అని ఎందుకు చెప్తున్నానంటే, మీకు మరీ అసిడిక్ సైడ్ సోప్స్ తీసుకున్నారు అన్న, ఆల్కలైన్ సైడ్ సోప్స్ ఎక్కువ తీసుకున్నారన్న కానీ స్కిన్ డ్రై అయిపోతుంది. పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ తీసుకోవాలి డ్రై స్కిన్ పోవాలి అంటే. సో నేను ఫ్యాంటైజ్లో కొన్ని ప్రోడక్ట్స్ చెప్తానమ్మా డ్రై స్కిన్ కోసం స్పెషల్గా అనమాట. ఫస్ట్ గోల్డ్ సీరమ్మా, ఇది నేను వాడే సీరం అనుకోండి, మర్చే చాలా అయిపోయింది. సో గోల్డ్ సీరమ్మా, మీరు ఆల్టర్నేట్ డేస్ గోల్డ్ సీరం వాడండి, 2 మినిట్స్ మసాజ్ చేసుకొని ఒక 20-30 మినిట్స్ వదిలేయండిమా. కళ్ళ కింద కూడా మసాజ్ చేస్తే డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. ఇది బ్యూటిఫుల్గా పనిచేస్తుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి, ఎందుకంటే ఆల్మండ్ ఆయిల్ కాబట్టి లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తుంది మా దీంట్లో, ప్లస్ అరోమా ఆయిల్స్ వేసాము, మీకు లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తాయి, అంటే తేమ శాతాన్ని పెంచుతాయి అన్నమాట. అలానే ఏంటి అంటే ఆల్మండ్ క్రీమ్, మసాజ్ క్రీమ్. ఇప్పుడు ఆయిల్, కొంతమందికి ఆయిలీ స్కిన్ వాళ్ళు అనుకోండి, వాళ్లకు దానికంటే కూడా ఆల్మండ్ మసాజ్ క్రీమ్ ఇస్తాం. ఇది కూడా మీరు వీక్లీ 2x అప్లై చేసుకోవచ్చు, లేదా 2-3 times అప్లై చేసుకోవచ్చు, లేదా మరి ఈ డ్రై స్కిన్ ఉంటే ఆల్టర్నేట్ డేస్ కూడా చేసుకోవచ్చు. సేమ్ మా, 2 మినిట్స్ మసాజ్ చేసుకొని 15-20 మినిట్స్ వదిలేయండి. ఇకపోతే సోప్, ఆల్మండ్ సోప్ మా, ఇది ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ సోప్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ సోప్ అన్నమాట. చిన్న పిల్లలు కూడా వాడచ్చు ఇది, అంటే 2 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి వాడచ్చు, ఎవరైనా వాడచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు. అంటే కొంతమందికి చూడండి ఇలా అంటే డ్రైగా ఉంటుంది, తెల్లగా గీతలు వస్తూ ఉంటాయి, అలాంటివన్నీ తగ్గించేస్తుందిమా. ఇది నేను ముఖ్యంగా ఫేస్ అండ్ నెక్కి వాడమని చెప్తాను, ముఖ్యంగా ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. చాలామంది ప్రోడక్ట్ అంటే ఇంతవరకు అప్లై చేస్తున్నారమ్మా, మెడకు కూడా అప్లై చేయండి. రింకిల్స్ ఫస్ట్ కళ్ళ కింద వస్తాయి, తర్వాత మెడ దగ్గరే వస్తాయి. మీరు ఈ ప్రోడక్ట్స్ వాడారు అంటే 2-3 నెలల్లో మీకు రింకిల్స్ చాలా తగ్గుతాయమ్మా. అంటే నేను 65-70 ఏళ్ళకి చెప్పడం లేదు, 40-50 ఏళ్ళలో ఉండే వాళ్ళకైతే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది, కానీ 60-70 వాళ్ళకు కూడా రిజల్ట్ కనిపిస్తుందిమా, అంత ఎఫెక్టివ్గా కాదు. సో ఇంకా చిన్న వాళ్ళకైతే అద్భుతంగా పనిచేస్తాయమ్మా ఇవి. ఇకపోతే మాయిశ్చరైజర్, 2 మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, షియా మాయిశ్చరైజర్ ఒకటి, హెచ్ఏ అంటే హైలరోనిక్ యాసిడ్ మాయిశ్చరైజర్. సో అది నా దగ్గర ఇంట్లో స్టాక్ లేదు కాబట్టి షియా మాయిశ్చరైజర్ని చూపిస్తున్నాను. ఇది ప్రతిరోజు 2 times పెట్టుకోండి. ఫేస్ అండ్ బాడీ లోషన్ ఇది, మీరు ఫేస్కి వాడచ్చు, హ్యాండ్స్కి, బాడీకి కూడా వాడుకోవచ్చు. సో మనం అనుకుంటాం వింటర్లోనే మనకు మాయిశ్చరైజర్స్ అవసరము అని చెప్పేసి, సమ్మర్లో కూడా బయటకు వెళ్తుంటే మాయిశ్చరైజర్ అప్లై చేయండి, మీ స్కిన్ అంత డ్రై అవ్వదు. మీరు అనొచ్చు మేడం మాయిశ్చరైజర్ అంటే చాలా ఆయిలీగా ఉంటుంది అని చెప్పేసి, అన్ని మాయిశ్చరైజర్స్ ఆయిలీగా ఉండవమ్మా, నాన్ గ్రీజీవి చాలా ఉంటాయి, మాదైతే నాన్ గ్రీజీ. షియా మాయిశ్చరైజర్ అన్నా కానీ, షియా బటర్తో చేసినా కానీ ఇది నాన్ గ్రీజీ అమ్మా, మీరు ఒకసారి వాడితే తెలుస్తుంది. చాలా ఎకనామికల్ కూడా ఇది మీకు. అంటే ఇప్పుడు నా ప్రోడక్ట్స్ చెప్పానమ్మా, మీకు మార్కెట్లో కూడా బోల్డ్ అనే ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇలాంటివే. మీకంటే అందరికీ నేను సప్లై చేయలేను కదా, మీకు దగ్గరలో ఉండే స్టోర్కి వెళ్ళి, మంచి స్టోర్కి వెళ్ళి వాళ్ళ సజెషన్ తీసుకోండి, లేదా మీకు తెలిసిన కాస్మెటాలజిస్ట్ని లేదా డెర్మటాలజిస్ట్ని అడిగి తీసుకోండి. ఎందుకు అంటే సమ్మర్లో కూడా మాయిశ్చరైజింగ్ చాలా అవసరం. ఇకపోతే ఇంకొక చిన్న టిప్ అనుకోండి, ఎవరైతే ప్రతిరోజు 1-2 స్పూన్లు నెయ్యి తింటారో, లేదా 1-2 స్పూన్ల తేనె తింటారో, వాళ్ళ స్కిన్ కూడా ఎక్కువగా డ్రై అవ్వదు. అసలు డ్రై అవ్వదని చెప్పను, ఎక్కువగా డ్రై అవ్వదు. ఇంకొకటి ఏంటి అంటే రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా కోల్డ్ ప్రెస్డ్ కానీ గాలుగు నూనెలు కానీ వెళ్ళండి మా, అవి కూడా మీ స్కిన్ మీద అద్భుతాలు చేస్తాయి.
మీరు ఒక 6 నెలలు అవి వాడి చూడండి, రిఫైన్డ్ ఆయిల్స్ తగ్గించేసి. అంటే ఇంతవరకు నేను కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అయ్యాను చెప్పాలి అంటే. ఇప్పుడు బ్లంట్గా చెప్పేస్తున్నాను మా, ఎందుకు అంటే దీని అడ్వాంటేజెస్ తెలిసిన తర్వాత బాగా మీరు అసలు రిఫైన్డ్ ఆయిల్స్, ఎందుకంటే అది కూడా ప్రైస్ చాలా ఇంక్రీజ్ అయిపోయి, మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం మా ఫుడ్కి, ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం, కానీ ఆయిల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి అంటే 200 ఆయిల్లే కదా మనం ఎంతో వాడతాం కదా అనేసి దాన్ని తెచ్చుకుంటాం. ఒక 500-600 అనగానే దాని గురించి వెళ్ళము ఎందుకు ఇంత రేట్ పెట్టాలి అని. దానికి తగ్గట్టుగా ఉంటుంది మా మీకు బెనిఫిట్ కూడా, ఎందుకంటే ప్రతి వంటలో మనం ఆయిల్ వేసుకుంటాము. మీకు కోల్డ్ ప్రెస్డ్ గానుగ నూనె వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు అది చేతులకు కూడా వాడుకోవచ్చు, తలకు కూడా వాడుకోవచ్చు. నేను మా ఎల్విఎస్వే వాడమని చెప్పడం లేదు మా, బయటవి కూడా వాడండి, ప్రమోట్ చేయండి, వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది గానుగ నూనెలు చేస్తున్నారు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే మన మార్కెట్ ఇంకా పెరగాలి మాది, రిఫైన్డ్ ఆయిల్స్ ప్లేస్లో ఇవి వచ్చేయాలి, అప్పుడు మీ ఆరోగ్యం తప్పకుండా 100% మెరుగవుతుంది మా, ట్రై చేసి చూడండి. సో మీకు డ్రై స్కిన్ ఉన్నప్పుడు ప్రోడక్ట్స్ కావాలంటే ఇంకా మా దగ్గర ఉన్నాయమ్మా, నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ ఇంకా చెప్తాను. సో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏజ్ వాళ్ళైనా వాడచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఓకేనమ్మా? సో నంబర్స్ ఇస్తూ ఉన్నాను, సో వాళ్ళకి కాల్ చేయండి. నెల్లూరుకి సపరేట్ నెంబర్స్ ఉన్నాయి, హైదరాబాద్కి సపరేట్ నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేయండి మా. సో మీరు కాల్ చేసిన తర్వాత 1 వీక్ వెయిట్ చేయాలమ్మా, మరీ తొందరగా అనుకోకండి, ఎందుకు అంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి. ఇది అర్థం చేసుకోండి మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా, నమస్తే.